సీఎంతో కూడా కలిసి నిర్వహించబోతా ఉన్నారు. ఇవన్నీ పూర్తి చేసుకొని రేపు ఉదయం 9 గంటలకు రిజిస్ట్రేషన్స్ మొదలవుతాయి. 10 15 నిమిషాలకి ముఖ్యమంత్రి గారు వేదిక మీదగా వస్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్స్, పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి డెలిగేట్స్, మన ఆహ్వానించినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వారందరూ సమక్షంలో ఇనాగరల్ సెషన్ అనేటువంటిది మధ్యాహ్నం 1:30 గంటల వరకు పూర్తవుతుంది. రేపు కొన్ని ఎంఓయూస్ ను కూడా చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది పూర్తయిన తర్వాత దాదాపు 150 పైచిల్కు స్టాల్స్ తో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు నితిన్ గడ్కరీ గారు కలిసి దాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. తర్వాత మరొక ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి సెక్టరల్ సెషన్స్ ఏవైతే ఉన్నాయి, 14 సెక్టర్స్ ని మనం ఏవైతే ఎంపిక చేశామో ఈ ఎంపిక చేసినటువంటి సెక్టర్స్ ద్వారా మనం పెట్టుబడిని ఆకర్షించాలనేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి సెక్టరల్ సెషన్స్ కూడా మరొక షెడ్స్ లో అవి జరగబోతా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారితో కొన్ని బి2జి మీటింగ్స్ కూడా కొంతమంది బిజినెస్ డెలిగేట్స్ ఎవరైతే విచ్చేస్తా ఉన్నారో ముఖ్యమంత్రి గారు వారితో మధ్యాహ్నం లంచ్ పూర్తయిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏకైక బ్రాండ్ ఏంటంటే క్రెడిబిలిటీ. ఈ రాష్ట్రానికి ఏ పారిశ్రామికవేత్త వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకత్వం మాకు సహకరిస్తుందనేటువంటి నమ్మకాన్ని ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి